గోస్వామి పై ఇప్పటికే 150 కేసులని మీరు కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక జర్నలిస్ట్ పై దాడి జరిగి అతను ఒక తీవ్రవాది కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఖండించలేదు? ఎందుకు అమిత్ షా గారు ఖండించలేదు? కలపం చెప్తున్నారు. సోనియా గాంధీ దృష్టిని ఆకర్షించడానికి రేవంత్ అలాంటి సీరియస్ కామెంట్స్ చేశారు. నొప్పి కావచ్చు, కొంతమంది కష్టం కావచ్చు. సమస్య వచ్చినప్పుడు సమస్య పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో స్పందిస్తాడు రేవంత్ రెడ్డి అన్న సంగతి అందరికీ తెలుసు. లాక్డౌన్ 10 లక్షల మంది వలస కార్మికులు రోడ్లపైన ఉన్నారు దేశవ్యాప్తంగా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందిన స్పష్టంగా కళ్ళకట్టినట్టుగా కనిపి వీళ్ళు బడ్జెట్లో దానికి కేటాయించిందంత, కరోనా కేటాయించిందంత, కరోనా ఖర్చు పెడుతుందంత మీ దగ్గర ఉన్న సమాచారం ఉందా? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పింక్ మాఫియా ఈ రాష్ట్రంలో తయారు చేసిపోయారు. అంటే కేసీఆర్ చెప్తున్నారు మేము 2000 రూపాయలు ఇస్తున్నాము ఒక్కొక్క కుటుంబానికి ఈ 15 రోజుల్లో. మీరు పెట్టింది మొత్తం తిప్పి తిప్పి కొట్టి కూడా 2000 కోట్లు కాలేదు కదా. సీఎం రిలీఫ్ ఫండ్కి దానాలు ఇచ్చారు, అవి 2000 కోట్లు దాటిపోయినాయి కదా. ఇక మీ విషయానికి వస్తే గోపాలపల్లిలో కబ్జాలు చేశారు, ఆ కబ్జాల గురించి మాట్లాడితే కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి గొడవ చేశారు అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వెరిఫై చేసుకోవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి ఎన్ని కబ్జాలు చేశాడు హైదరాబాద్ మా చుట్టుపక్కల కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం మీదే ఉంది, అధికార యంత్రాంగం అంతా మీ చెప్పు చేతల్లో. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఈ ఆదివారం రాత్రి 7:30 తిరిగి సోమవారం ఉదయం 8 గంటలకు. For more updates, please subscribe 99TV Telugu.